ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో 6021 నెంబర్ గల రేషన్ షాప్పై సిరిసిల్ల వేములవాడ సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. రేషన్ షాప్లో నిలువ ఉండవలసిన 43 క్వింటాళ్ల 80 కిలోల బియ్యం 25 కిలోల చక్కెర పక్కదారి పట్టినట్లు స్థానిక తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సిరిసిల్ల ప్రవీణ్ కుమార్, వేములవాడ డిప్యూటీ తహసీల్దార్ ఎండీ వహీద్ బుద్దీన్, ఆర్ఐ మహేందర్, వీఆర్ఓ శంకర్ ఉన్నారని తెలిపారు. షాప్పై 6A కేసు నమోదు చేసి రేషన్ డీలర్ కస్టడీ నిమిత్తం వీఆర్ఓకు అప్పగించడం జరిగిందని అన్నారు. ప్రదేశంలో వచ్చేంత వరకు ఇటు సరుకులను కస్టడీ నిమిత్తం అదే షాప్లో ఉంచి సీజ్ అయినందున అక్కడే కస్టడీ నిమిత్తం ఉంచడం జరుగుతుంది. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది.